తనను నామినేట్ చేసేదనే కారణంతో ట్రాన్స్జెండర్ తమన్నా రవికృష్ణను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. గత ఎపిసోడ్ మాదిరిగానే నీచమైన వ్యాఖ్యలు చేస్తూ రవికృష్ణను రెచ్చగొట్టింది తమన్నా. నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేది మహా అయితే 5 రోజులు మాత్రమే. ఈ 5 రోజులు మాత్రం నా శత్రువు రవికృష్ణను మాత్రం అస్సలు వదిలిపెట్టిన అంటూ పర్సనల్ అటాక్ చేసింది తమన్నా. తొలుత జర్నలిజం కూడా యాక్టింగ్ అంటూ శివజ్యోతిని ఉద్దేశించి నోరు పారేసుకున్న తమన్నా తన మాటల దాడిని పెంచడంతో శివజ్యోతి ధీటుగా స్పందించింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చింది. నవ్వులో కూడా దమ్ము లేదని నువ్వు మగాడివేరా రే పప్పు అంటూ రెచ్చగొట్టింది. ఇక తాను సారీలు చెప్పనని ఓన్లీ పర్సనల్ అటాక్ అంటూ అసహ్యకరమైన చేష్టలతో రెచ్చిపోయింది. తమన్నా ఎంత రెచ్చగొట్టినా రవికృష్ణ స్పందించకపోవడంతో వీడిని ఏమన్నా స్పందించుడు, వీడు మగాడే కాదంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎంత చేసినా రవికృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుని బాబా భాస్కర్ను గట్టిగా కౌలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాహుల్ శివజ్యోతిలు రవికృష్ణకి అండగా నిలవడంతో పాటు అది మంచితనం కూడా పనికిరాదని నేను చూస్తే అర్థమవుతుంది, పోనీలే పాపంలో అనుకుంటే తమన్నా ఇలా రెచ్చిపోతుందని స్టార్టింగ్ లోనే గట్టి వార్నింగ్ ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది శివజ్యోతి. ఇక ట్రాన్స్జెండర్ తరఫున వచ్చి వాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన మీరు ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారు సరికాదంటూ చురుకులేసే ప్రయత్నం చేశారు రాహుల్ సిప్లిగంజ్. అతనితో కూడా తమన్నా వివాదానికి దేవడంతో పాటు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, కొడతావా అవుతావా వచ్చి అంటూ చెలరేగిపోయింది. హౌస్ మొత్తం ఆమె చర్యలను అసహించుకుంటూ గుర్రుగా ఉన్నారు. మరి రేపు ఎపిసోడ్ లో ఏం జరిగిందో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.